रागक्रमाराध्यायै नमः। ललिता सहस्रनाममुललो 230వ నామము మహాయాగక్రమారాధ్య। ఈ నామము 8 అక్షరములు కలిగిన నామము। మహాయాగక్రమారాధ్య అను నామమునకు అర్థము మహాయాగమును ఒక క్రమ పద్ధతిలో ఆచరించుటలో ఆసక్తి కలది జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి। యాగములు అనేక విధములుగా ఉంటాయి। కొన్ని సామాన్య యాగములు, కొన్ని మహాయాగములు। ఇతర యాగములు సామాన్యమైన ఫలితములను ఇస్తే, మహాయాగములు ఉత్కృష్టమైన ఫలితములను ప్రసాదిస్తాయి। ఏ యాగములనైనా ఒక క్రమ పద్ధతిలో ఆచరించాలి। మహాయాగములను గురించి తెలుసుకునే ముందు ఈ నామములో తెలుపబడిన క్రమారాధ్య అనే మరొక పదమును గురించి తెలుసుకుందాము। జీవితమును గడపడములో కాని పూజా విధానములలో కాని ఏ పని చేసినా దానిని క్రమ పద్ధతిలో ఆచరించినప్పుడే నిర్దేశించిన ఫలితములు మనకు లభిస్తాయి। అలా లేని ఆచరణ నిష్ఫలమై వృధా అవుతుంది। వేదములలో వివరించబడిన విధముగా క్రమము తప్పకుండా యాగములను నిర్వహిస్తేనే ఆశించిన యాగఫలము మనకు లభిస్తుంది। తల్లి గర్భము నుండి బయటకు వచ్చినప్పటి నుండి మరణించే వరకు జీవితములో మనము ఆచరించవలసిన కర్మలను సరియైన బుద్ధి మనసుతో క్రమము తప్పకుండా ఆచరించినప్పుడే జీవితము సక్రమమైన మార్గములో నడుస్తుంది। అలా కాకపోతే జీవితము అనేక ఆటుపోటులకు లోను అవుతుంది। అందువలన క్రమశిక్షణతో కూడిన జీవితమును మనము అలవాటు చేసుకోగలగాలి। ఇదే క్రమారాధ్య అనే పదమునకు అర్థము। ఈ విషయముని జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్య లహరిలోని 27వ శ్లోకములో స్పష్టముగా వివరించారు। జపో జల్పః శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణమశనాద్యాహుతవిధిః ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణదృశా సపర్యా పర్యాయస్తవ భవతు యన్మే విలసితం। అమ్మా, నేను తెలిసి తెలియక పలికిన పలుకులన్నీ నీ నామజపముగా భావించు। నేను రాసిన గీతలన్నిటినీ ముద్రలుగా భావించు। నేను తిరిగేది అంతా నీ ప్రదక్షిణగాను, నేను భుజించే ఆహారమును నీకు హవిస్సుగాను, నేను పడుకున్న స్థితిని సాష్టాంగ నమస్కారముగాను భావించు। ఇది ఆత్మార్పణ ప్రక్రియ। సాధకుడు ఈ స్థితికి చేరుకోగలగాలి। శ్రీచక్రములోని బిందుస్థానములో జగన్మాత శ్రీ లలితామహాత్రిపుర సుందరి కొలువై ఉంటుంది। శ్రీచక్రములో బ్రాహ్మీ మొదలైన 8 అష్టమాతృకలకు ఒక్కొక్కరికి 8 యోగినులు, అంటే మొత్తం 64 యోగినులు ఉన్నారు। ఈ 64 యోగినులను ఒక్కొక్కరిని 1,00,000 యోగినులు సేవిస్తూ ఉంటారు, అంటే మొత్తము 64 కోటి, అనగా 64 కోట్ల మంది యోగినులచే జగన్మాత సేవింపబడుతుంటుంది। అందుకే ఆ తల్లి మహాచతుషష్టి కోటి యోగిని గణసేవిత అని కీర్తించబడినది। ఈ దేవతలందరినీ క్రమ పద్ధతిలో ఆరాధించడమే శ్రీయాగము, అదే మహాయాగము అవుతుంది। శ్రీయాగముతో పాటు అంబాయాగము, అగ్నిష్టోమము, జ్యోతిష్టోమము, పాకయజ్ఞము, హవిర్యజ్ఞము మొదలైనవన్నీ కూడా మహాయాగములే। ఈ యాగములన్నిటిలోనూ జగన్మాత ఒక క్రమమైన పద్ధతిలో వేదవిహితమైన కర్మాచరణముతో ఆరాధించబడుతుంది కనుక ఆ తల్లి మహాయాగ క్రమారాధ్య అనే నామముతో కీర్తించబడినది।
ఈ యాగములను ఆచరించేటప్పుడు సాధకుడు ఎవరిని కష్టపెట్టకుండా తాను న్యాయ మార్గములో ఆర్జించిన కష్టార్జితమును వెచ్చించి యాగమును పూర్తి చేయాలి. అసలు మానవుని జీవితమే ఒక మహాయాగము. తల్లి గర్భములో జీవుడు ప్రవేశించినప్పటి నుండి మరణానంతరము అంత్యక్రియలు జరిగే వరకు గర్భస్థ జీవుని మొదటి నెల మొదలు 9 నెలల వరకు ఏర్పడిన వివిధ అవయవములకు ఆ అవయవాధిష్టాన దేవతలు ఉంటారు. జీవుడు ఈ భూమిపై పడిన తరువాత ఆ అవయవ దేవతల మొదలుకుని జీవితాంతము ఆ తల్లికి చేయు ఆరాధనయే మహాయాగము. ఈ మహాయాగమును క్రమము తప్పకుండా ఆరాధించగలిగినప్పుడే మహాయాగ క్రమారాధ్య అని కీర్తించబడిన జగన్మాత అనుగ్రహము మనపై ప్రసరిస్తుంది. వేద విహితమైన క్రమ పద్ధతిలో ఆచరించబడేదే మహాయాగము. అటువంటి యాగ ఆచరణముతో సంతసించును మహాయాగ క్రమారాధ్య. జీవితమైనా పూజాదికములైన క్రమబద్ధమైన ఆచరణ ప్రధానము. మనసును బుద్ధిని ఏక మార్గమున నిలిపి ఆ తల్లికి చేయు సేవ మహాయాగము. న్యాయార్జితము కష్టార్జితము అయిన ద్రవ్య సంపదతో ఒనరించు మహాయాగములు ప్రసాదించు సాధకునకు జగన్మాత కరుణను. అష్టమాతృకలతో చతుషష్టి కోటి యోగిని గణములతో కూడిన దేవతలందరితో పాటు క్రమ పద్ధతిలో మహాయాగమును స్వీకరిస్తూ ఆ మహాయాగములకు తగిన ఫలమును సాధకులకు అందజేస్తున్న జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో మహాయాగక్రమారాధ్య అనే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణాకటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమ.